అది మొత్తం నీట్గా అసలు సర్దటం కూడా భలే సర్దాడనమాట. మా సమయనేమో పడుకుంది, నేను కూడా అలా పక్కన దాన్ని పడుకోబెడదామని పడుకొని అలా పడుకున్నాను. బట్ వాడు మాత్రం పని చేశాడు. థ్యాంక్ యూ నాన్న. అయి నేను తర్వాత అటు ఇటుగా సదురుకున్నా కానీ నువ్వు ఆ మాత్రం అమ్మ కోసం నీట్గా సదిరావు. బాగానే ఉంది కానీ కొంచెం అవి సదిరేవి ఉన్నాయిలే, ఇంకా గిన్నెలు అవన్నీ కూడా నీట్గా పెట్టాలి. పైన అట్ను సదిరిని కూడా కొంచెం కవర్ చేయాలి. నేను గ్రైండర్ తీసుకొచ్చానమాట, సో అందుకోసం ఇదంతా క్లీనింగ్ చేశాడు మా అక్లేష్. గ్రైండర్ ఎక్కడ పెట్టాలి, ఇదంతా నీట్గా చేయాలనుకున్నాను, బట్ వాడే నీట్గా చేసి అక్కడ పెట్టాలని చూపిస్తున్నాడు నాకు చూడని. మన ఛానల్లో చూసి కొన్నింటిని ట్రై చేసి ఇన్స్టాలో నాకు పంపించారండి. ఇది వచ్చేసి పద్మా గారు పంపించారనమాట. తర్వాత ఈ పాయసం వచ్చేసి రమ్య గారు పంపించారు. అండ్ దాంతోపాటుగా రమ్య గారు డల్గోనా కాఫీ అండ్ దాంతోపాటుగా కారపు దోశ కూడా ప్రిపేర్ చేశారు. ఇది కూడా పద్మా గారే పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నేను చేసిన ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నందుకు. ఇది వచ్చేసి దీపికా గారు పంపించారండి డల్గోనా కాఫీ. ఇది వచ్చేసి ప్రశాంతి గారు పంపించారు డల్గోనా కాఫీ. ఇల్లు పీకి పాకం పెడుతున్నారు దొంగ మొహాలు ఇద్దరు ఇద్దరు. ఇదిగో బెడ్ నిండా బట్టల మయం, మొత్తం బట్టలేదు. చూసారు కదా అబ్బా, బారవకండి, ఏడ్పించు తింటున్నారు ఇద్దరు ఇద్దరు. చూడండి, నేను రేపు చదురుదాం ఓపిక లేదని చెప్పాను. మొత్తం బట్టలన్నీ షెల్ఫ్లో చూడండి, ఖాళీ చేసి పెట్టారు. ఇరగొడుతున్నారు మరి వాటిని. అసలుకే అది కరెక్ట్ లేదని నా బాధ. ఇవన్నీ సదరాలంట. ఒక చిన్న ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్, సో దానికోసం ఈ ప్రిపరేషన్స్ అంతా కూడా. అదేంటన్నది కమింగ్ సూన్ మీకు తెలుస్తుంది. సో ఇల్లంతా కొంచెం సర్దాలి, అందుకోసం మన అఖిలేష్ ఏమో అది సర్దేశాడు. సో తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈ పని పెట్టుకున్నారు. పాపం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. పిల్లలు నా కోసం అంతగా కష్టపడుతుంటే మరి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. సో వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేయబోతున్నాను జిలేబీ అండి. సో రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట ఇది మీది. సో ముందుగా నేనేం చేశానంటే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. ఇది ఇన్స్టెంట్స్గా అంటే త్వరగా అయిపోయేదన్నమాట, 10-15 నిమిషాల్లోనే. మనం రోజుల తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఉంచి బాగా పులియబెట్టిన అవసరం లేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను 3rd or 4th time అన్నమాట ట్రై చేయటం. నాకు పర్ఫెక్ట్గా అయిన తర్వాత కుదురుతున్నాయి, మంచిగా వస్తున్నాయి అనుకుంటేనే పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇంతమంది నన్ను చూసి ట్రై చేసి మళ్ళీ వాళ్ళ పదార్థాలు వేస్ట్ చేసుకోకూడదు కదా. సో అందుకోసం అన్నమాట. ఇక మొత్తాన్ని నేను ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. హ్యాండ్తో అయితే ఇంకా బాగా ఉంటుంది విస్కర్ కంటే అనేసి. సో పెరిగంతా ఈ పిండికి పడుతుంది కదా, అందుకోసం అన్నమాట. తర్వాత వచ్చేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మనం కరెక్ట్గా జిలేబీ పిండి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ ప్రొసీజర్లో అయిపోతుంది, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు మీరు. ఇదిగోండి ఈ విధంగా మనకి ఉండలు లేకుండా చక్కగా దోశపిండి మాదిరి రెడీ చేసుకోవాలి. ఇంకొంచెం థిక్నెస్సే ఉండాలి దోశపిండి కంటే. సో ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు కదా. దీని మీద మూత వేసేసి ఒక 15 నిమిషాలు ఊరినట్లుగా పెట్టేసేయాలి. అంటే ఈ పిండి మొత్తం కూడా కొంచెం నానినట్లయి కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట, అందుకోసము. ఈలోపే మనం పంచదార పాకం రెడీ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్పు పంచదార తీసుకున్నానండి. సో షుగరు మీకు ఎక్కువ కావాలనుకుంటే కప్పు కప్పు కొలతైనా మీరు తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే 1/2 కప్పే తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. కొంచెం క్రిస్పీగా చేసుకోవాలనుకుంటున్నాను మెత్తగా కంటే, అందుకోసం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలాచి కూడా యాడ్ చేసేస్తున్నాను. తీగ పాకం లాగా పట్టుకోవాలి, తీగ పాకం కంటే కొంచెం లైట్గా లేత పాకమైనా పర్వాలేదన్నమాట. సో ఈ విధంగా ఇది చేయాలి.
అండ్ కావాలి అనుకుంటే చిక్కబడకుండా ఉండటం కోసం ఒక నిమ్మకాయ బద్ద పిండి వేసుకోండి. టేస్ట్ని బట్టి నేనైతే పిండను. ఒకవేళ దగ్గర పడింది అనుకుంటే ఒక నిమిషం స్టవ్ మీద పెట్టేసుకుంటాను నేనైతే ఒక చుక్క వాటర్ పోసుకొని. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నిమ్మకాయ బద్ద అన్నది పిండేసుకోవచ్చు. ఈ పాకం కూడా రెడీ అయిపోయిందండి గంటతో నేను చూసేసరికి. సో తర్వాత వచ్చేసి ఇంకొక గిన్నెలో నేను ఆయిల్ పోసేసుకొని వేడి చేసుకుంటాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి వేడి చేసుకుంటున్నాను. 15-20 నిమిషాలు నేను పక్కన పెట్టి ఉంచుకున్నానండి. సో తర్వాత పిండిని తీసేసి చక్కగా ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మన బేకింగ్ సోడా అన్నది కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో అవసరం లేదు. కొంచెం అంతా బేకింగ్ సోడాని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిట్కెడ అని చెప్పవచ్చు అన్నమాట. మళ్ళీ పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇక మిక్స్ చేసుకున్న తర్వాత మన జిలేబీలకి ఈ పిండి అన్నది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మీరు జిలేబీలు వేసేటప్పుడు కంగారు పడకండి అండి, అయ్యో జిలేబీలు రావట్లేదే నాకు అనేసి టెన్షన్ పడకండి. 1-2 వాయిల్ మనకి ఇదైనా కానీ 3వ వాయి నుంచి అయినా మీకు కరెక్ట్గా వేయటం అన్నది వస్తుందన్నమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకైతే 4-5 సార్లు వేసిన తర్వాత వచ్చాయి. అందుకోసం ఏం చేసేదాన్ని అంటే 1-2 జిలేబీలు వేసి ఆగేదాన్ని అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకో వాయికి అలా వేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ అయ్యాను కాబట్టి సో బాధ లేదండి. బట్ స్టార్టింగ్లో అయితే నాకు 3-4 వాయిలు అంటే వెయ్యటం ఎంత వచ్చిన వాళ్ళకైనా ఫస్ట్ కొంచెం అంతా తడబాటు ఉంటుంది కదా. సో ఆ ఇబ్బంది అయితే ఫేస్ చేశాను. నేను స్టార్టింగ్లో అయితే 3-4 వాయిలు పోయాయి కానీ తర్వాత 1-2 వాయిలతోనే ఇది అయిపోయింది. ఇది నేనేం చేశానంటే ఆ పిండి మొత్తాన్ని కూడా ఆయిల్ ప్యాకెట్లో పోసుకొని ఒక చిన్ని రంధ్రాన్ని ఇక్కడ పెట్టుకున్నానండి. తర్వాత నేను జిలేబీలు అనేవి వేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా మూతంతా ముదర్ చుట్టి చేత్తో పట్టుకొని ఈ విధంగా జిలేబీలు అనేవి వేసుకుంటున్నాను. సో చూసారు కదా ఈ జిలేబీ కొంచెం అంతా ఇదైపోయిందనమాట. మనకి కొద్దిగా కంగారు వల్ల కానీ ఆయిల్ వేడైపోయిందని కానీ సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల స్టార్టింగ్లో మాత్రం 1 వాయే మాత్రం కొంచెం ఇదవుతుందండి. సో బాగా వేసేవాళ్ళు ఇక జిలేబీలు ఎక్కువగా తినే వాళ్ళకైతే కొంచెం అలవాటు అవుతుంది. లేదంటే మన ఈ టమాటా సాస్ అలాంటి కచప్ బాటిల్స్ ఉంటాయి కదా అవి ఉన్నా మీరు వేసుకోవచ్చు. అవి అయితే ఇంకా బాగా వస్తాయి. బట్ మనం ఈ వేసుకునే ఎప్పుడో ఒకసారికి అవి అవసరం లేదండి. నేనైతే కొనుక్కోలేదండి. సో ఈ విధంగా నేను కలర్ కూడా యాడ్ చేయలేదు మీరు గమనించినట్లయితే. ఎందుకంటే నేను ఎక్కువ ఫుడ్ కలర్స్ యాడ్ చేయనండి వంటలో, అవి మంచిది కాదు అంటారు కదా. సో అందుకోసం అనే ఇక జిలేబీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇవి నేను పానకంలో యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే కొంచెం క్రిస్పీగానే వేయించుకున్నాను. మీరు కావాలనుకుంటే కనుక కొంచెం కలర్ లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి అండి. జిలేబీలు మాత్రం చక్కగా పంచదార పాకం పీచుకొని ఎంత బాగా టేస్టీగా ఉన్నాయంటే అంత బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో వేసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో కంప్లీట్గా ఇన్నిసార్లు నేను వేసిన అదే టేస్ట్ వస్తుంది. దానికి నేను ఫుల్ హ్యాపీ అవుతున్నాను. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మమ్మీ ఈసారి పండక్కి ఏదైనా పండక్కి చేస్తావా ప్లీజ్ అని బతిలాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. వాళ్ళు చేసిన పనికి మనం ఇచ్చిన బహుమతికి వాళ్ళు ఇంకా హ్యాపీ అయితే మనకి చాలా సంతోషం కదా. సో అదనమాట. ఇక్కడైతే జిలేబీని తిరిగేసుకుంటున్నానండి. సో తిరిగేసుకోవటానికి నాకు గంట అన్నది లేదన్నమాట. నేను చెప్పాను కదా కొనుక్కోవాలి అనుకుంటాము, బట్ ఇలాంటి టైం వచ్చిన తర్వాత ప్రతి వస్తువు ఇంకా బాగా గుర్తొస్తుంది అనేసి నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో గంట అయితే నార్మల్గా తీయటానికి ఉంది కానీ బట్ తిరగవేయటానికి వీలు పడట్లేదు అన్నమాట. కొంచెం పెద్ద గంట అయ్యేసరికి అందుకోసమే నేను ఈ విధంగా తీసేసుకుంటున్నాను. సో ఇక మొత్తం వేగిపోయిన తర్వాత నేను ఇంకొక వాయి కూడా మీకు చూపిస్తానండి. ఎందుకంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కానీ లేకపోతే ట్రై చేసి రావట్లేదని ఇబ్బంది పడే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనేసి. మనం ఒక అటెంప్ట్లోనే జిలేబీలు అన్నవి కరెక్ట్గా రావండి. ఒక 1-2 పడతాయి బట్ మీకు ఎలా పట్టినా జిలేబీ టేస్ట్ అయితే మారదన్నమాట, కొంచెం అటుగా ఇటుగా వచ్చినా. సో అందుకోసం అనేసి చెప్తున్నాను అండ్ వేసి చూపిస్తున్నాను కూడా. సో చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి.
మీరు క్రిస్పీగా కావాలంటే కొంచెం అంతా కలర్ రానివ్వండి, లేదు అనుకుంటే కనుక కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన వెంటనే తీసేసి మీరు పంచదార పాకంలో యాడ్ చేసుకోండి. పంచదార పాకం మాత్రం మీరు 1 బౌల్కి 1 బౌల్ తీసుకోండి అండి. సో నాకు కొంచెం అంత లాస్ట్లో తక్కువయింది, అందుకోసమే నేను చెప్తున్నాను మీకు. అయితే నా దగ్గర అంతకు మునుపు వేరే వాటికి యూజ్ చేసినటువంటి పందార పాకం ఉందన్నమాట. సో ఆ స్వీట్ పాకాన్నే నేను యూజ్ చేసుకున్నాను, అందుకోసమే చెప్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, యమ్మీ యమ్మీ జిలేబీలు రెడీ అయిపోయాయండి. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మీరు ట్రై చేస్తే, అక్క మీరు చాలా తక్కువ చెప్పారు అక్క, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, ఓన్లీ స్వీట్ షాప్లో మాత్రమే ఇలాంటివి దొరుకుతాయి అనిపించాయి అక్క నిజంగా. కానీ బట్ ఇంట్లోనే చేసుకోవచ్చు అని మీరు చూపించాకే తెలిసింది అన్న పదం వాడిన ఆశ్చర్యపోన అవసరం లేదు, అంత టేస్టీగా కుదిరాయి. సో అదనమాట, ఇక మేమైతే తినుకుంటూ ఎంజాయ్ చేసాము. తర్వాత కొంచెం టీ తాగిన తర్వాత మళ్ళీ వర్క్ అన్న స్టార్ట్ చేసామన్నమాట. సో మీకు తెలిసిందే కదా, అమెజాన్లో తీసుకున్నటువంటి స్టాండు కొంచెం డెలికేట్గా ఉందని నేను ఆల్రెడీ మీతో చెప్పాను. సో ఆ స్టాండ్ ఏంటంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఊడిపోతుందండి కదిలిచ్చినప్పుడు, నాకు అసలు ప్రొసీజర్ నచ్చలేదన్నమాట. అందుకోసం అనేసి ఇక మా హస్బెండ్ ఏం చేశారంటే దాన్ని తీసుకొని వెళ్ళి రెడీ చేపించిన స్టాండ్కి అరేంజ్ చేశారు. సో అదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక డోర్ కర్టెన్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాము. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, డోర్ కర్టెన్స్ కుట్టించాం కానీ బట్ ఒక్కొక్కటి వేరువేరుగా అయ్యేసరికి చూడటానికి బాగాలేదు అండ్ ఇదిగా అనిపిస్తుంది. సో అందుకోసమే 3 కలిపి 1 2 కలిపి 1 కుట్టించానండి. మధ్యలో గోడ లేదు కదా, సో వీటిని అరేంజ్ చేసుకున్నామన్నమాట గోడలాగా. మీరు అడుగుతున్నారు కదా అక్క, మామూలుగా గోడ కానీ లేకపోతే ఏమైనా అడ్డం పెట్టలేదా అనేసి. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. మీతో చాలా రోజులైంది కదా మాట్లాడక, సో కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ విషయాలు ఏంటో చూద్దరు కనపదండి. రోజులు అయిపోయింది కదా మీ ముందుకి ఇలా వచ్చి నేను మాట్లాడి, సో కొంచెం చూస్తూనే ఉన్నారు కదా మా టెన్షన్స్ అన్నవి ఎలా ఉన్నాయో. క్లీనింగ్ అని మామిడికాయ కారం పెట్టుకోవటం, పిల్లలకి వంటలు చేసి పిల్లలకి కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవటం, వాళ్ళని చూసుకోవటం, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు మెయిన్, సో వాళ్ళని చూసుకోవటం ఇవే సరిపోతున్నాయన్నమాట. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడాలి అని చాలా రోజుల నుంచి చూస్తున్నాను బట్ కుదరడం లేదండి. సో ఎట్టకేళ్ళకి కొంచెం అఖిల్ సంయుక్త వాళ్ళ డాడీతో పాటు పాత ఇంటికి వెళ్ళారు. డైలీ ఒక గంట పాటు వెళ్తున్నారు బట్ ఏంటంటే కొంచెం అంతా ఈరోజు ఖాళీగా అనిపించింది. సో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఓకే మాట్లాడదాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరటం లేదు, సరే ఈ రోజైనా మాట్లాడాలి అనేసి ఫిక్స్ అయ్యి వచ్చానమాట. సో అవేంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. సో కొన్ని క్వశ్చన్స్కి నేను రిప్లై అన్నది ఇవ్వలేకపోతున్నాను బట్ ఇచ్చినా వాళ్ళకి అర్థం కావట్లేదు, మేము చూస్తున్నాం అక్క దొరకట్లేదు అంటున్నారు. సో అందుకోసం అనేసి నేను మీ ముందుకి ఇలా వచ్చానమాట. ఫస్ట్ వచ్చేసి నాకు రిక్వెస్టెడ్ వీడియోస్ ఫుడ్ ఐటమ్స్ గురించి వస్తున్నాయి. సో ఫుడ్ ఐటమ్స్ మీరు ఆల్మోస్ట్ రిక్వెస్ట్ చేసిన వీడియోస్నే నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో ఉండేటటువంటి పదార్థాలే, మీరు బయటకు వెళ్ళి ఒక్క పదార్థం కూడా కొనుక్కునే పని లేదు. మేబీ మీరు నెల సరుకులు తెచ్చుకొని ఉంటే కనుక ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా చేసుకోవచ్చు అన్నది నా స్టైల్లో నేను చూపిస్తూ ఉన్నానండి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే హెయిర్ గ్రోత్కు సంబంధించినవి అండ్ వెయిట్ లాస్కు సంబంధించిన టిప్స్ చెప్పండి అక్క అనేసి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను నా వీడియోస్ని పోస్ట్ చేశాను టిప్స్ అన్నవి. సో హెయిర్ గ్రోత్కు సంబంధించింది అండ్ వెయిట్ లాస్కి నా జర్నీ కూడా నేను పోస్ట్ చేశాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ నేను ఆ జర్నీ మొదలు పెట్టాలేమో అనేసి కొంచెం బొద్దుగా అయ్యానన్న ఫీలింగ్ అనిపిస్తుంది. మీలో కొంతమంది నాకు షేర్ చేసుకున్నారు కామెంట్లో, అక్క కొంచెం లావ్ అయినట్లున్నారు మీరు అనేసి నాకు అనిపిస్తుంది అన్నమాట. సో మొన్న వీడియో చూసినప్పుడు శారీ కట్టుకుంది అది నాకే అనిపించింది, ఏంటి నేను లావ్ అయ్యానా అనేసి. అందుకోసమే నేను కూడా మొదలు పెట్టాలి మళ్ళీ ఆ డైట్ ప్లానింగ్ అనేసి అనుకుంటున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి నాకు ఒక వీడియోలో వచ్చిందనమాట, అక్క మీరు హోమ్ మేడ్ ఐటమ్స్ తప్ప ఎక్కువ బయట కొనుక్కొని ఫేస్కి అప్లై చేయను వాడను అనేసి చెప్పారు బట్ మీరు అవే చేస్తున్నారు కక్క, మీరు మమ్మల్ని మోసం చేశారా అనేసి అన్నారనమాట. సో దాంట్లో మోసం అన్నది నాకైతే అర్థం కాలేదు, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారని లేదు, అందరి బిజీ లైఫ్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అర్జెంటుగా ఫేస్కి ఏదైనా వాష్
చేసుకోవాలన్నా లేకపోతే కనుక కొంచెం గ్లోగా కనిపించాలన్నా కానీ ఇది అవ్వదు. సో ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్కువ రిక్వెస్టెడ్ ఇవే వచ్చినాయి అన్నమాట. అక్క మీరు ఇంట్లో చూపిస్తున్నారు, మా పిల్లలు వచ్చేసి కొంతమంది హాస్టల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, సో తర్వాత వచ్చేసి అక్క మేము హాస్టల్లో ఉంటున్నాము, ఇవన్నీ మాకు దొరకవు కదా, సో కొంచెం అంత మీరు వీటికి బయట వాటికి సంబంధించినవి కూడా చెయ్యండి అక్క అనేసి అన్నారనమాట. అందుకోసమే పోస్ట్ చేస్తున్నాను. కావాలంటే చూడండి నా ఛానల్లో చాలా రకాల హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్లు ఎలా తయారు చేసుకోవాలి అంటే దట్ మీన్ వచ్చేసి పింపుల్స్కి కానీ ఫేస్ వాష్ కానీ కళ్ళ కింద మచ్చలకు కానీ లేకపోతే ఇంకా చెప్పాలంటే మెడ చుట్టూ ఉన్న బ్లాక్నెస్కి కానీ మొహం మీద ఉండే మచ్చలకు కానీ రెడ్ ఇవి ఎలా పోవాలని కానీ చాలా రకాల వీడియోస్ చేశానండి. సో నా ఎక్కువ శాతం ఫంక్షన్స్ వీడియోస్లోనే ఉంటాయి ఇవి, ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ పసుపు అలాంటివి యూజ్ చేసినట్లో నాకు వాటికి అనిపించదు అందుకోసం అనమాట. సో కొన్ని కొన్ని వీడియోస్లో ఏంటంటే ఇవి కూడా పోస్ట్ చేసేది యూజ్ అంటే దట్ మీన్ వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు ఇలాంటి క్రీమ్ కొనుక్కొని ఉంచుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అనమాట. సో ఈ ప్రామిస్ అయితే నేను తప్పలేదండి. నేను రెండు విధాలుగా మిమ్మల్ని ఇది చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. మీకు అవసరాన్ని నేను గ్రహించి ఆలోచించి నేను చెప్తున్నాను తప్పితే వేరే ఉద్దేశం కాదు. తర్వాత వచ్చేసి పానీపూరీల్లో నేను హోమ్ మేడ్ పానీపూరి తయారు చేశాను. మీరు చూడాలంటే అవి క్రిసిపీగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి నేను చూపించాను. జస్ట్ నేను థంబ్నెయిల్కి ఆల్మోస్ట్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మా ఇంట్లో రెడీమేడ్ పానీపూరీలు కూడా ఉన్నాయండి. సో అవి ఎందుకంటే పప్పుచారు అన్నంలోకి తింటాను కానీ కూడా నేను ఒకసారి వేయించి పెట్టుకున్నప్పుడు కూడా మీకు చూపించాను. సో అవి నేను అఖిలేష్ తెచ్చి ఇవ్వటం వల్ల ఒక 5-6 వేయించి ఆ గిన్నెలో పెట్టాను. కొంచెం థంబ్నెయిల్కి బాగుంటుంది అనేసి తప్పితే మిమ్మల్ని నేను అసలు మోసమేం చేయటానికే కాదు, నేను చేసినవి క్రిస్పీగా ఉన్నాయా లేదా అని కూడా మీకు షేర్ చేశాను. కావాలంటే చూడండి. నేను చెప్పిన ప్రొసీజర్లోనే ఈరోజు ఒక ఆవిడ నాకు ఇన్స్టాలో పోస్ట్ చేశారనమాట. సో కావాలంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసుంటే ఆ క్లిప్ అన్నది మీకు అర్థమై ఉంటుంది, హోమ్ మేడ్ పానీపూరి ఆమె చేసినవి ఎలా వచ్చినాయి ఏంటి అనేసి. సో దానికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ నాకు 4-5 అడిగారు, కొంతమంది అయితే మేము కనిపెట్టేశాము అక్క అన్నారు. సో అందుకోసం అనేది చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే నాకు ఆ కామెంట్ చూసిన వాళ్ళకి అనుమానం రాకూడదు, అవునా పార్వతక్క ఇలా కూడా చేస్తుందా అన్న ఫీలింగ్ మీకు రాకూడదు. ఎందుకంటే ఉన్నంత వరకు పార్వతక్క నిజాయితీగా ఉంటుంది, ఏదైనా చేస్తే అక్క నిజాయితీగా చెప్పిద్ది చేసిద్దని. నేను డాల్గొన కాఫీ చేశాను, చేసినప్పుడు చెప్పాను అది చేదు ఉంటుందండి, నాకు డైలీ కాఫీ తాగే వాళ్ళకైతే అది అనిపించదేమో కానీ నాకు కొంచెం చేదుగా అనిపించింది. నేను పాలల్లో షుగరే యాడ్ చేసుకున్నానని కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి చేసే ప్రతి పనిలో నేను మైనస్ కూడా చెప్పాలండి, చెప్తేనే. లేకపోతే పిండంటే ఊకినే వస్తుందా అండి మనకి, పాలంటే ఊకినే వస్తాయా, షుగర్ అంటే ఊకినే వస్తుందా, కాదు కదా. మన సంపాదన, మన హస్బెండ్ సంపాదన నుంచి 1 రూపాయి ఖర్చు పెడతాం మనం, అది నేను నమ్మకంగా మీకు చెప్పాలి. ఎందుకంటే మా ఆయన సంపాదన నుంచి నేను 1 రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు నాలాగా ఒక ఆడకూతురు కూడా ఖర్చు పెడుతుంది. అది వేస్ట్ కాకూడదంటే నేను ప్లస్లు మైనస్లు రెండు షేర్ చేయాలి అన్న ఫీలింగ్ నాకు ఉంటుందండి. సో నన్ను అలా అర్థం చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. దీన్ని మాత్రం బ్యాడ్ కామెంట్లకు అస్సలు తీసుకోలేదు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం నా బాధ్యత అనేసి చెప్తున్నాను. సో ఇంకొన్ని రిక్వెస్టెడ్ వీడియోస్ అంటే హోమ్ టూర్. సో హోమ్ టూర్ ఒకటి అండ్ ఇంటి ముందు గదిలో ఏం పెట్టారక్క, గదిని ఏం చేశారక్క అని ఫుల్ డౌట్లు వస్తున్నాయి అన్నమాట. సో గదిని అయితే ఏం చేయలేదు, రెడీ చేయించి అలా ఉంచేసాము. ఇంటి వెనక బల్ల మొన్న రంగేసింది ఉంది కదా, మీకు గుర్తుందా, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే గుర్తుండేది. ఆ బల్లను ఆ లోపల పెట్టేసి కొన్ని సామాన్లు అన్నవి వాటి మీద అరేంజ్ చేసుకున్నారనమాట. మా హస్బెండ్కి అవసరమయ్యే సామాను అంతే, ఆ రూమ్ని అయితే ఏం చేయలేదు. కానీ కొంచెం ఈ లాక్డౌన్ అయిన తర్వాత మంచాలు అవి తెప్పించుకున్న తర్వాత నీట్గా సర్ది. అండ్ నా ఆశ కూడా ఏంటంటే టీవీ అండి. సో నిజంగా ఈ లాక్డౌన్కి ముందు తెచ్చుకుందామంటే అమౌంట్ లేదు, సరే తర్వాత కొంచెం అమౌంట్ గ్యాదర్ అయింది తెచ్చుకుందాం అన్న మూమెంట్లో లాక్డౌన్ అనమాట. సో కొంచెం అయితే బాధ అనిపిస్తుంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాము. ఆయన 11:00 ఆ టైంకి పొలం నుంచి వచ్చిన తర్వాత 3-4 వరకు ఇంట్లో ఉంటారు, ఆయనకి తీసుకొచ్చేస్తుంది. ఊకే సెల్ చూడాలంటే నాకు సెల్ మీద వర్క్ ఉంటుంది, ఉన్నదే ఒక మొబైల్ కదా, సో కొంచెం అంతా ఇదిగా ఉంటుందన్నమాట. సో అన్నీ తెచ్చుకున్న తర్వాత నిదానంగా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఆగానన్నమాట. హోమ్ టూర్ అన్నది ఇది ఒకటి అయిపోయింది. మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసి
మా పెళ్ళి ఫొటోస్ అండి. సో అది మాత్రం నేను లేట్ చేయను, తొందరలోనే మీతో షేర్ చేసుకోవటానికే చూస్తాను. అది ఎంతమంది అంటే నాకు ఇన్స్టాలోంచి కూడా మెసేజ్ వస్తున్నాయి, మెయిల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ప్రతి వీడియో కింద మినిమం ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేయటం, దాని కింద లైక్స్ 20-30 పైనే ఉంటున్నాయి అన్నమాట. సో డెఫినెట్గా నేనైతే ఫొటోస్ షేర్ చేస్తాను తొందరలోనే మీకు, వీలైతే కనుక 2-3 రోజుల్లో అని కూడా చెప్పవచ్చు అన్నమాట. సో అదే అండి. ఇంకా మీరు క్వశ్చన్స్ ఫ్యామిలీకి సంబంధించినవి కూడా కొన్ని అడుగుతున్నారు. సో అవి కూడా నేను ఒక Q&A పెట్టేసి మెయిన్గా ఒక వీడియో సగం వరకు దానికే కేటాయించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రకాల డౌట్స్ అనేవి మన కొత్తగా వచ్చేటటువంటి సబ్స్క్రైబర్స్కి ఉన్నాయి. సో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, డైలీ షేర్ చేస్తున్నా కానీ మనం ఒక సింగిల్ వీడియో తీస్తేనే దానికి బాగుంటుంది అనేసి నేను అభిప్రాయపడుతున్నానమాట. సో అందుకోసమే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుంటాయి అనుకుంటున్నాను. ఓకేనా, సరే అండి. ఇక మరి వర్క్ అన్నది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ వర్క్ ఇంట్లో మొత్తం క్లీనింగు సర్దుకోవటం అయితే ఫినిష్ అయింది, బట్ గిన్నెల దగ్గర మాత్రం అక్కడ అట్టపెట్టెలు లేవన్నమాట. సో ఒక సెల్ఫ్ అట్టపెట్టెలు వేసేస్తే కొన్ని బాక్సెస్ దాంట్లోకి వెళ్ళిపోతే అది కూడా కవర్ అవుతుంది, ప్లేస్ కూడా చాలా అయ్యింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను న్యూ ఛానల్లో రవ్వ కేక్ ఎలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తో చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు అన్నది చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో నేను లింక్ అన్నది ఇస్తాను, కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తాను. డెఫినెట్గా మీరు కూడా చెక్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా కుదిరింది అండ్ ఎంత స్మూత్గా ఉందో చూడండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోయే అంత ఇదిగా ఉందన్నమాట. సో ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అన్నది మీరే చూసి నేర్చేసుకోండి. ఓకేనా, ఈ బ్లాగ్ ఫుల్గా వాచ్ చేస్తుంటే డెఫినెట్గా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మన జిలేబీ ట్రై చేస్తే కనుక నాకు ఖచ్చితంగా ఇన్స్టాలో పోస్ట్ పెట్టండి, మనం వీడియోస్లో పోస్ట్ చేసుకుందాము. మనము నాకు హ్యాపీగా ఉంటుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేయడానికి ఒక మోటివేట్గా ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం.